ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మొన్కా అండ్ ఈరోజు నేను మీకు చాలా 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 పనికొచ్చే విషయం ఒకటి చెప్తాను. అదేంటంటే మనం జనరల్గా లెగ్గింగ్స్ కొనుక్కుంటూ ఉంటాం. చాలా వరకు ప్రతి అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేవే ఇప్పుడు కాదు, ఒక 4-5 ఇయర్స్ నుంచి ట్రెండ్లో ఉన్నది. అండ్ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండే బట్టలు ఏంటంటే అమ్మాయిలు అందరూ కొనుక్కునేవి లెగ్గింగ్స్ అనమాట. మీరు దేనికైనా దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు కాబట్టి ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్స్ ఆఫ్ లెగ్గింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు మీరు లెగ్గింగ్ కొన్న కొత్తలోనే కొన్ని రోజులకి అది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ నడుము దగ్గర ఎలాస్టిక్ బెల్ట్ ఉంటుంది కదా, ఇది లూజ్ అయిపోతుంది అనమాట. మీరు ఆ తర్వాత దీన్ని వేసుకోలేరు, ఇది కంఫర్టబుల్గా అనిపించదు. మిగిలిన లెగ్గింగ్ మొత్తం బాగానే ఉన్నా కూడా మీరు ఈ ఒక్క రీజన్ వల్ల ఈ డ్రెస్ని టోటల్గా వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం బ్రాండెడ్లో లెగ్గింగ్స్ తీసుకున్నట్టయితే కనీసం 300-400 అయినా స్టార్టింగ్ ప్రైస్ పెడతాము. అంత ఖర్చు పెట్టి దాన్ని అలాగే పడేస్తామా? ఆ పడేయకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు ఈ లెగ్గిన్ని రెడీ చేయడానికి కావాల్సినవి ఫస్ట్ మీ ఓల్డ్ లెగ్గిన్, అండ్ దాని తర్వాత ఒక సిజర్, ఆ తర్వాత ఒక నాడ. అండ్ ఇది మీరు రెడీమేడ్గా కొనుక్కోవచ్చు లేదా పాత డ్రెస్లో తీసుకోవచ్చు. అండ్ ఒక సేఫ్టీ పిన్. ఫస్ట్ మీ లెగ్గిన్కి ఫ్రంట్ పార్ట్ అది కదా, దాని బ్యాక్ సైడ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడే ఇలా మీ సిజర్తో ఒక స్లిట్ చేసుకోండి. దాన్ని కొంచెం వైడ్గా ఇలా ఓపెన్ అయ్యేలాగా స్లిట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సేఫ్టీ పిన్లోకి ఈ నాడాన్ని ఎక్కించుకోండి. జనరలీ మీరు ఏ ప్యాంట్లోకైనా ఈ థ్రెడ్ని ఎక్కించాలంటే ఎలా ఎక్కిస్తారో అదేవిధంగా ఈ డ్రెస్లో కూడా దాన్ని అలాగే ఎక్కించండి. కాకపోతే నేను ఫ్రంట్ సైడ్ స్లిట్ చేయకుండా బ్యాక్ సైడ్ స్లిట్ చేయమని ఎందుకు చెప్పాలంటే లెగ్గింగ్స్ బాడీ హగ్గింగ్గా ఉంటాయి కాబట్టి ఫ్రంట్ సైడ్ స్లిట్ చేసి మీరు దాన్ని అక్కడ టై చేశారంటే మీ టాప్ ఒకవేళ టైట్గా ఉన్నట్టయితే చూడడానికి బాగోదన్నమాట. ఒకవేళ మీరు ఇలా కనుక బ్యాక్ సైడ్లో అంటే ఇన్నర్ సైడ్లో ఒక స్లిట్ చేసుకొని నాడ ఎక్కించుకొని అక్కడ దాన్ని ట్రై చేశారంటే టై చేశారంటే అది చూడడానికి బయటికి వల్గర్గా కనిపించదు అనమాట. అది బాడీ హగ్గింగ్గానే ఉంటుంది అండ్ క్లాస్గా ఉంటుంది. అండ్ ఇలా మీ నాడ మొత్తం ఎక్కించేసుకోండి. అంటే దీన్ని మీరు ఇప్పుడు ఎంత లూజ్ కావాలన్నా చేసుకోవచ్చు, ఎంత టైట్ కావాలన్నా చేసుకోవచ్చు. సూపర్ ఈజీ మెథడ్ ఇది. ఇది పెద్ద వింతగా కొత్తగా నేనేం కనిపెట్టలేదు, బట్ చాలామందికి తెలియకపోవచ్చు అందుకని చెప్పాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవ్వండి. నేను ఇంకా స్కిన్ కేర్ గురించి, మేకప్ గురించి, బ్యూటీ గురించి అండ్ ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ గురించి, ప్రెగ్నెన్సీ గురించి, ఉమెన్ హెల్త్ గురించి చాలా 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 వీడియోస్ చేస్తాను. ఇవేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.